దేవుణ్ణి గెలిచిన మహానాయకుడు మన తండ్రి అయిన అబ్రహాము. ఏమనుకున్నాడు 15వ వచనంలో? యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడు అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున ఒప్పేసుకున్నాడు దేవుడు. నువ్వు మహావీరుడు అయ్యా, నువ్వు ఏంటి నమ్మకంలో వీరత్వమా? అవును, ఒక పేద విధవరాలు తనకు లేదేవి, నీకు 2 కాసులే ఉన్నాయి, గుడ్డు ఉండదు, ఇక 2 కాసులు వేసింది వీర నారి. నీ జీవితం దేవునికి ఆదర్శం కావాలి, నీ జీవితం దేవుని నువ్వు సంపాదించాలి, నీ జీవితంలో దేవుణ్ణి పట్టుకోవాలి, నీ బ్రతుకు పరమార్థాన్ని మార్చాలి అంటే అది ఆయన చేతిలోనే ఉంది. నీకివ్వబడిన 66 పుస్తకాల్లోని మహాజ్ఞానం ఆస్వాదించు. యేసుక్రీస్తు గెస్సెమనే వనంలో చావడానికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి చిత్తం అయితే గిన్నె నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే జరుగునుగాక. సిలువకెక్కినంత వరకు తండ్రి ఆశలకు లోబడి సంకల్పాన్ని నెరవేర్చిన కొడుకు ఆయన. రోజు మీరందరూ అలా ప్రార్థన చేస్తున్నారు, ఆయన కోసం పుట్టారని అనుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు ఏమనుకుని మిమ్మల్ని కన్నా, మిమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు దేవుడు కన్నాడో అని నిజాన్ని మాత్రం మీకు చెప్తున్నాడు, మర్చిపోకండి. మీరు అనుకున్నంత కాలం నేను మీ మధ్య ఉంటాను, మీరు అడగండి. ఉండాలన్న ఆశ నాకు లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్లాలన్న కోరిక ఎక్కువగా ఉంది, కానీ నా మటుకు బ్రతికితే మీకోసమే బ్రతుకుతాను. చచ్చిపోతే ఆనందంగా నా తండ్రి కలుసుకుంటాడు. సింహపు గుండె అనగలదని ఆ మాట. చచ్చిపోతాడని భయపడిపోతారు. మరణం పిరికివాడిని భయపడుతుంది తప్ప సింహాన్ని భయపడు. యేసు యూదాగోత్ర సింహం, అందుకే సింహంతో పోల్చాడు. కనుక మీరంతా వీర సింహాలుగా, కొదమ సింహాలుగా మేము వృద్ధాప్యంలో గడిపోతున్నాం, మాకు టైం అయిపోతుంది, మా కాలం అయిపోతుంది. నెక్స్ట్ మీరు కొదమ సింహాలుగా మారే కాలం ఇది. మీలో ప్రతి ఒక్కడూ ఒక పీడి సుందరరాగా మారాలి. గుండె ధైర్యంతో ఈ రోజు నిలబడుతున్నాడు వ్యవస్థలో, ఉడకి భయపడు అని బడి. అది ఒక్క దేవుని కుమారుడిగా ఉంటది. సన్నాసులకు ఉండదు, వేషధారులకు ఉండదు, ఆపదలకు దేవుని మొక్కుకునే వాళ్ళకు ఉండదు, అవసరాలకు దేవుడి దగ్గరికి వెళ్లే పనికి మాలిన వాళ్ళకు ఉండదు. ధైర్యం, లయన్స్ హార్ట్, సింహపు గుండె. గాడ్ బ్లెస్ యూ.